హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నాను అనుకుంటున్నాను సో నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఇటలీ రోమ్ వచ్చేసాను ఇది వన్ ఆఫ్ మై డ్రీమ్ వెకేషన్ సో మీరు నెట్ఫ్లిక్స్లోని ఎమిలియన్ ప్యారిస్ ఎమిలియన్ రోమ్ చూసుంటే చూడకపోతే వెళ్ళి చూడండి ఎమిలియన్ రోమ్ ఉంటుంది సో అది చూసిన తర్వాత నాకైతే ఇన్స్పిరేషన్ చెప్పాలంటే సో అఫ్కోర్స్ చాలా ఇయర్స్ నుంచి కూడా వద్దాం అనుకుంటున్నాం సో ఫైనల్గా వచ్చేసాము ఫస్ట్ ఇంప్రెషన్ అయితే వా బ్యూటిఫుల్గా ఉందనమాట ఆర్కిటెక్చర్ అది కూడాను అదిరిపోయింది సో నా ముందు బ్లాగ్ మీరు చూ చూడకపోయింటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి కంప్లీట్ ట్రావెల్ బ్లాగ్ పెట్టాను యుఎస్ఏ నుంచి మేము రోమ్ ఇటలీకి ఎలాగొచ్చాము సో ఫస్ట్ అయితే మేము ఆఫ్టర్నూన్ వచ్చాము కదా ఆఫ్టర్నూన్ రాగానే టూ ఓ క్లాక్ అలా అయిపోయింది అప్పుడు ఇంకా లంచ్ ఏం తినలేదు అనమాట చాలా అలసిపోయాము సో కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఏమో డైరెక్ట్గా మేము ఫస్ట్ దీనికి వచ్చాము దీని పేరు ఏంటంటే స్పానిష్ స్టెప్స్ అంటారు సో వ్యూస్ ఇక్కడ అద్రిపోతుంది చాలా బాగుంటుంది అనమాట సో ఈవినింగ్ మేము సిక్స్ ఓ క్లాక్కి వచ్చాము చూడండి ఎంతమంది టూరిస్టులు ఉన్నారు అక్కడ ఆ వ్యూస్ చూడడానికి ఆ స్పానిష్ స్టెప్స్ దిగేసి అలా వెళ్తే అక్కడ షాపింగ్ అక్కడ చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉంటాయి ప్లస్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నది సో మీకు వీడియో కనిపిస్తుందో లేదో నేను మాక్సిమం ట్రై చేశాను క్యాప్చర్ చేయడానికి నాకైతే చాలా నచ్చింది అనమాట అంటే వెరీ వెరీ రొమాంటిక్గా ఉంది రోము చెప్పాలంటే వెరీ క్యూట్ వెరీ ప్రిటీ నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్ చేశాయండి సరేనా సో ఫస్ట్ అయితే స్పానిష్ స్టెప్స్ చూసాం కదా ఇప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము ఎర్లీ డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము ఎందుకంటే లంచ్ అది చేయలేదు కదా ట్రావెలింగ్ వల్ల డైరెక్ట్గా మేము చెక్ ఇన్ వల్ల సో మనం అలాగా రోమ్లోనే నడుస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా రెస్టారెంట్స్ రైట్ సైడ్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇంకా చిన్న చిన్న షాపింగ్ బొటిక్స్ కూడా ఉంటాయి సో చూడండి ఎంతమంది తింటున్నారు కదా సో మనం ఇక్కడ కూడా తినచ్చు కాకపోతే ఈసారి మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మేము డీసీలో ఉంటాం కదా ఇక్కడ మాకు లో లోకల్లోనే ఏది స్పెషలో మాకు తెలుస్తుంది కదా సో అలాంటి రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట సో చూడండి ఇక్కడ బస్సెస్ ఇదంతా ట్రాఫిక్ అనమాట చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో బస్సెస్ ఇన్ రోమ్ అని ఉంది సో అక్కడ ఏంటంటే మనం ఆ బస్ ఎక్కితే వాళ్ళు ప్లేసెస్ అన్నీ తిప్పుతారు అలా కూడా వెళ్ళచ్చు సో ఈ ప్లేస్కి ఏంటంటే స్పెషాలిటీ మీరు జేమ్స్ బాండ్ మూవీస్ అలా చూస్తుంటే ఇలానే ఉంటుంది ఇక్కడ ఫైటింగ్స్ కార్లు చేసింగ్ అన్నీ ఈ ప్లేస్లోనే అనమాట అవన్నీ చూసుంటే నాకైతే గుర్తొస్తుంది సో బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కానీ ఆసమ్ అసలుకి సో ఫైనల్గా రెస్టారెంట్కి వచ్చేసాము దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఫేమస్ రెస్టారెంట్ లోకల్స్ ఎక్కువ వస్తూ ఉంటారంట ఇక్కడికి సో ఇక్కడ స్పెషాలిటీ సీ ఫుడ్ ఎందుకంటే ఫ్రంట్న వాళ్ళు ఫ్రెష్ ఫిష్ రొయ్యలు చేపలు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట అక్కడ సో ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ఇక్కడ అన్ని ఫి ఫిష్లు ఉన్నాయి కదా నార్మల్గా వచ్చి అక్కడ ఉన్నవాళ్ళంటే ఫిష్ని కొనుక్కొని హ్యాపీగా వెళ్ళొచ్చు లేకపోతే రెస్టారెంట్ లోపల చాలా పెద్ద రెస్టారెంట్ ఉన్నది సో ఇదంతా రెస్టారెంట్ మేము చాలా ఎర్లీగా వచ్చాము సిక్స్ ఓ క్లాక్కి అనమాట సో వాళ్ళు మేము వెళ్ళగానే రిజర్వేషన్ ఉందా అని అడిగారు సో రిజర్వేషన్ లేదు అని చెప్పాము సో ఆయన కూడా వాళ్ళు మాకు అలో చేశారు సో అక్కడ ఫిష్లన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కదా అక్కడ ఒక ఫిష్ నేను ఎంచుకున్నాను అక్కడ మనం తీసుకోవచ్చు ఫిష్ సో నేను అక్కడ సీ బ్యాస్ ఉంటుంది కదా సీ అండ్ స్నాపర్ తీసుకున్నాం అనమాట సో డిపెండ్స్ ఆన్ ద వెయిట్ అంటే ఫిష్ తాలూకా వెయిట్ దాన్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ అది వేస్తారు సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ అక్కడ స్పెషాలిటీ డ్రింక్ అది ఆర్డర్ ఇచ్చుకున్నారు మీరు ముందు ఉంటారు మేడ్ ఇన్ ఇట్లీ అని ఉంది సో ఇదేమో ఫ్రైడ్ సీ ఫుడ్ ఇదేమో మా శామీ చీజ్ ర్యావ్యోలీ ఆర్డర్ ఇచ్చింది విత్ రెయ్యలు అదైతే ఆసమ్ ఆసమ్ సో గుడ్ మౌత్లో పెడుతుంటే కరీపోయినట్టు ఉంది చాలా బాగుంది ఎందుకంటే చీజ్ ర్యావ్యోలి అంటే ఆ షెల్స్లోని పాస్తా షెల్స్లో చీజ్ ఉంటుంది దాంతో రెయ్యలతో చేస్తారు అన్నమాట చాలా బాగుంది ఆసమ్గా ఉంది ఒథెంటిక్ అండ్ ట్రెడిషనల్ డిష్ చాలా బాగుంది రోమ్కి వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన డిష్ సో మీకు ఈ రెస్టారెంట్ పేరు కానీ ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను కామెంట్ చేస్తాను మీకు రిప్లై ఇవ్వడానికి మ్యాక్సిమమ్ ఐ ట్రై మై బెస్ట్ సో ఇక్కడ నేను ఇది లాగా ఉన్నది కదా సో స్పగటి విత్ క్లామ్స్ ఆర్డర్ ఇచ్చాను చాలా బాగుంది ఇంకా నేను ట్రై చేయలే ట్రై చేసి చెప్తాను మీకు నేను సో ఇక్కడ ఏంటంటే ఫ్రైడ్ ష్రింప్ చూడండి కంప్లీట్ రెయ్యని డీప్ ఫ్రై చేసి పెట్ట నేనైతే ఎక్కడ చూడలేదు ఈవెన్ రేకి కళ్ళు అన్నీ ఉన్నాయి ఫస్ట్ చూడగానే నువ్వు ఓ ఏంటిది ఇది ఎలా తినాలి అనిపించింది నాకు అప్పుడు తర్వాత నేను తొక్క అది తీసుకొని సాస్లో ముంచుకొని తిన్నాను వెరీ ఫ్రెష్ నైస్ సీ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది సో అక్కడ నేను స్నాపర్ ఆర్డర్ ఇచ్చుకున్నాను కదా మనకి వెయిట్ దాన్ని బట్టి ఇస్తారు కదా సో ఆ డిష్ వచ్చేసింది అనమాట చాలా చాలా బాగుంది వెరీ యమ్మీ సో ఈ ఫిష్ ఒక్కటి ఫార్టీ ఫైవ్ యూరోస్ పట్టింది అనమాట సో యా ఇట్స్ ప్రైసీ బట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ అండ్ ఇట్స్ వెరీ 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 ట్రెడిషనల్ డిష్ అండ్ వెరీ యమ్మీ సో ఈ ఫిష్ ఎలా ఉన్నది అంటే టొమాటోస్ కేపర్స్ ఆలివ్స్ బేసిల్ అన్నీ వేసేసి చాలా మంచిగా చేశారు ఆలివ్ ఆయిల్ తోటి మౌత్లో పెడితే కర్రీ పోతుంది చాలా చాలా బాగుంది మా స్వామికి మా స్వామి అక్కడ ఏం చేస్తుంది అంటే ఆ ఫిష్కి కన్ను ఉంటుంది కదా ఐస్ ఉంటుంది కదా ఐస్ అన్నీ అన్ని కర్రీలో చేసేసి ఇచ్చారనమాట సో ఆ పక్కనగా చూడండి ఇక్కడ అయ్యి మేము అంత ఫిష్ అంతా తినేసాం అంత బాగుంది ఇది మరి లంచ్ తినలేదు కదా కంప్లీట్ లంచ్ అండ్ డిన్నర్ టైప్లో మేము ఆర్డర్ ఇచ్చుకొని తిన్నాము స్కిప్ చేసేసాము సో ఆ ఐస్ చూడండి ఐ బాల్ ఎలా ఉందో మీకు నేను చూపిస్తున్నాను బట్ ద బెస్ట్ బెస్ట్ డిన్నర్ ఎవరు అనిపించింది నాకైతే సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రోమ్ సో మార్నింగ్ అయిపోయింది ఇదంతా మా ఇంటర్ కాంటినెంటల్ రెస్టారెంట్ సో మీకు జస్ట్ నేను డెకోర్ చూపిస్తున్నాను నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్ రెస్టారెంట్ ఆసం ఆసం ఎక్స్పీరియన్స్ సో మార్నింగ్ అయింది కదా అంటే చాలా ఎక్స్ప్లోర్ చేయాలి ఈరోజు టూ డేసే కదా ఉంటున్నాం రోమ్లోని సో ఇక్కడైతే ఫస్ట్ మేము కెఫేకి వచ్చాము ఈ కెఫేలోని ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాము సో ఇక్కడ ఏంటంటే అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇటాలియన్ బ్రేక్ఫాస్ట్ అంటే పర్ పర్సన్కి ట్వెల్వ్ యూరోస్ ఓన్లీ వీస్తారు అంటే క్యాప్షి చీనా ఇచ్చారు చూడండి క్యాఫ్షి చూనా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా నాకు తాగాలనిపించలేదు అలా చూస్తూనే ఉన్నాను అబ్బాయి ఎంత బాగా చేస్తారో అనిపించింది తర్వాత ఏమో బటర్ క్రూస్ ఆన్ విత్ పౌడర్డ్ షుగర్ అండ్ టాప్ ఆఫ్ ఇట్ వెరీ యమ్మీ అండ్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు ఇంకా శాండ్విచ్ రాలేదు శాండ్విచ్ వస్తుంది సో పెర్ పర్సన్కి అది ప్రైస్ నేనైతే ఇటాలియన్ బ్రేక్ఫాస్ట్ పిక్ చేసుకున్నాను ఇటలీ వెళ్ళి ఇటాలియన్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయకపోతే ఎలా అని చెప్పేసి సో తర్వాత ఎగ్ శాండ్విచ్ ఇచ్చారు ఎగ్ శాండ్విచ్ అంటే ఎలా ఇస్తారో అనుకుంటే సో ఎలా ఇచ్చారంటే వైట్ బ్రెడ్ ఉంటుంది కదా వైట్ బ్రెడ్ మధ్యలోనే మెయనైజ్ ఆర్ క్రీమ్ చీజ్ అప్లై చేశారు అండ్ బాయిల్డ్ ఎగ్ విత్ టొమాటోస్ అనమాట ఇలా స్లైసెస్ కట్ చేసి పెట్టారు సో చాలా బాగుంది ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయాలి బ్రేక్ఫాస్ట్కి అనిపించింది చాలా చాలా నచ్చింది సో ఇది నా బ్రేక్ఫాస్ట్ నేను మా హస్బెండ్ షేర్ చేసుకుంటాము ఏదైనా కూడాను సో నేను హాఫ్ శాండ్విచ్ తను హాఫ్ శాండ్విచ్ తింటారు సో క్రూస్ అంటే అందరం తిన్నాము సో మా సామీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హర్ ఫుడ్ మా సామీ ఏం ఆర్డర్ ఇచ్చిందో మీకు నేను చూపిస్తాను వెయిటింగ్ ఫస్ట్ అయితే నేను క్రూసాంట్ ట్రై చేస్తున్నాను సో ఇక్కడ మాకు యుఎస్ఏలో కూడా చాలా క్రూసాంట్స్ ఉంటాయి బట్ ఇక్కడ డిఫరెంట్ క్రూసాంట్ ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది లేయర్ లేయర్స్గా ఉన్నది సో బటరీ ఉన్నది ఈవెన్ క్రూసాంట్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రూసాన్స్ ఉంటాయి కదా ఇది ఇటలీ క్రూసాంట్ అనిపించింది నాకు చాలా నచ్చింది అండ్ ఎగ్ శాండ్విచ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ ద బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఆసమ్ రియల్లీ ఏ వెరీ వెరీ బిగ్ థమ్స్అప్ అప్ అండ్ కాఫీ కాఫీ సో గుడ్ కోర్స్ వాళ్ళు షుగర్ వేయరు మనం షుగర్ కలుపుకోవాలి సరేనా షుగర్ కలుపుకొని తాగడమే చాలా బాగుంటుంది ఇట్స్ ఏ క్యాప్షిచిన ఫైన మా శామీ ఫుడ్ వచ్చేసింది తను మార్గ్రిటా చీజ్ పిజ్జా ఆర్డర్ ఇచ్చుకున్నది ఇంకా ఏమో వెజిటేబుల్ లజానియా ఆర్డర్ ఇచ్చింది అంటే ఫస్ట్ ట్రై చేస్తున్నాము ఇక్కడ ఇటలీలోని పిజ్జా సో ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇక్కడ ఇటలీ పిజ్జాలు రోమ్లో పిజ్జాలు తిన్గా ఉంటాయి అంటే ఇప్పుడు యూఎస్లో పిజ్జాలు డిఫరెంట్గా ఉంటాయి వాషింగ్టన్ డీసీలో పిజ్జా డిఫరెంట్గా ఉంటాయి న్యూయార్క్లో డిఫరెంట్ చికాగోలో డిఫరెంట్ సేమ్ అలాగే ఇట్లీలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇక్కడ డిఫరెంట్ టేస్ట్ ఇక్కడ పిజ్జా కూడా చాలా చాలా బాగుంది వీ రియలీ ఎంజాయ్ డేట్ మా సామికి కూడా చాలా నచ్చింది సో అక్కడ యమ్మీ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు మేము ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాను చెప్పే ముందు ఇదంతా మెట్రో సబ్వే స్టేషన్ సో మీరు రోమ్లోని ఇటలీలో తిరగాలంటే కార్లో వెళ్ళచ్చు బస్లో వెళ్ళచ్చు బట్ ఎఫోర్డబుల్గాను మంచిగా అంటే ఇప్పుడు టూ హండ్రెడ్ యూరోస్ త్రీ హండ్రెడ్ యూరోస్ అలా ఖర్చు పెట్టకుండా ఎఫోర్డబుల్గా టూ డేస్గా వచ్చాం కదా అలాంటప్పుడు ఏంటంటే మెట్రో ఈజ్ ద బెస్ట్ అండ్ సేఫ్ ఓకే మనకు మోసం ఎవరు చేయరు సో బెస్ట్ సో ఇలా ఉంటే కేయోస్కులు ఉంటాయి సో ప్రెస్ చేసి మేము వన్ డేది క్లిక్ చేసాం క్లిక్ చేస్తే అక్కడ ఎంతమంది పీపుల్ అని అడుగుతారు సో త్రీ పీపుల్ సో హౌ మెనీ యూరోస్ అని ఉంటుంది అక్కడ మనం క్లిక్ చేయడమే అక్కడ మేము చూడండి అక్కడ మనీ ఉంది కదా ట్వంటీ వన్ యూరోస్ సంథింగ్ ఉంది సో మా ముగ్గురికి మూడు కార్డ్స్ వస్తాయి అనమాట ఆ మూడు కార్డ్స్ మరి డబ్బులు అయిపోతాయి ఎలా అంటే డబ్బులు అయిపోతే అది చెప్తుంది మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోవడమే సేమ్ బట్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్ అనిపించింది సో మా ముగ్గురికి కలిపి అనమాట అది అమౌంట్ సో కార్డ్స్ వచ్చేసాయి ఈ కార్డ్స్ తోటి మేము హ్యాపీగా ఈరోజు అంతా ట్రావెల్ చేసుకోవచ్చు అంత రోమ్ అంతా కూడా హ్యాపీగా తిరగచ్చు దిస్ ద దిస్ ఈజ్ ద వెరీ స్మార్టెస్ట్ ట్రావెల్ దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ సేఫ్ మీరు అఫ్ కోర్స్ కార్లో వాటిలో వెళ్ళొచ్చు బట్ దే విల్ చార్జ్ ఏ లాట్ సో దిస్ ఈస్ ద బెస్ట్ ఇఫ్ యూ ఆస్క్ మీ దిస్ ఇస్ ద బెస్ట్ సో కార్డ్ వచ్చింది కదా జస్ట్ ఇక్కడ కార్డ్ స్వైప్ చేసేసి మనం లోపలికి వెళ్ళమే సో స్వైప్ చేసినప్పుడల్లా అది మనీ తీసుకుంటూ ఉంటుంది ఒకవేళ అయిపోతే చెప్తుంది మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోవడమే అలా అనమాట చాలా బాగుంది కదా సో అందుకని మేము ఇప్పుడు మెట్రోస్లోనే ట్రావెల్ చేస్తాము సేఫ్ జర్నీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఫైనల్గా మనం మెట్రో స్టేషన్కి వచ్చేసాం కదా లోపలికి వచ్చేసామంటే ట్రైన్ కోసం వెయిటింగ్ సో వన్ మినిట్లో ట్రైన్ వస్తుంది అంటే ఎవ్రీ లైక్ ఎయిట్ మినిట్స్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్కి ట్రైన్స్ వస్తూనే ఉంటాయి బట్ ఇక్కడ ట్రైన్స్ మెట్రో ట్రైన్స్ అయితే ఎంత చాలా బాగా యూస్ చేస్తున్నారు ఎంత ఇదిగా యూజ్ చేయడం నేనైతే ఫస్ట్ టైం చూడడం వావ్ అనిపించింది దే వెరీ నైస్లీ దేర్ యూజింగ్ వెరీ నైస్లీ అనిపించింది నాకైతే చూడండి ఎంత బిజీగా ఉన్నదో బట్ ఇలా రాగానే అట్లీస్ట్ వన్ మినిట్లోని వెళ్ళిపోతుంది మేము అందరం పరిగెట్టాము ట్రైన్ కోసం బికాస్ ఒకవేళ ఇది మిస్ అయితే మళ్ళీ ఎయిట్ మినిట్స్ వెయిట్ చేయాలి మాకంత టైం లేదు కదా నేను నేనే నేను కూడా అందరం పరిగెట్టాము లోపలికి సో లోపలికి వెళ్ళి జస్ట్ ఒక టూ మినిట్స్లో మా స్టాప్ వచ్చేస్తుంది సో బట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్ అనిపించింది వెరీ క్లీన్ నైస్గా ఉన్నాయి ట్రైన్స్ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్ సో వచ్చేసాము ఇప్పుడు మనం వాటికన్ సిటీకి వచ్చేసాము సో ఇక్కడ ఒక స్పెషల్ స్పెషల్ ప్లేస్కి వెళ్తాము వేరీ ఫేమస్ ప్లేస్ అనమాట సో నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఫైనల్గా వచ్చేసాము మన టీవీలో నేను చాలా మూవీస్లో చూసాను ఇది సో ఇప్పుడు నా కంటితో చూస్తున్నాను మీరు చూసేయండి మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా వచ్చేసాము ఇదంతా కూడా వాటికన్ సిటీ సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సెయింట్ పీటర్ బ్యాసలికా వెళ్తున్నాము సో ఇదేంటి ఇంపార్టెంట్ అనుకుంటున్నారు కావాలి ఇదేంటి అంటే సో ఇంకా రాలేదు ఇదంతా మనం అక్కడికి వెళ్ళే ప్లేస్లోని దారిలోని ఇవన్నీ ఉంటాయి అంటే చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ ఉంటుంది లాట్స్ ఆఫ్ షాపింగ్ క్యూర్స్ అంటే ఏమైనా సుబు కొనుక్కోవాలంటే జలోటో షాప్స్ చాలా ఉంటాయి ఒకసారి లైన్ చూడండి ఎలా ఉన్నదో ఎంతమంది ఉన్నారు ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తారు సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ముందుగా టికెట్స్ కొనుక్కొని రావాలి లేకపోతే అది మీకు చూడడానికి అవుతుంది రోజుకి అలా ఉంటాయి అన్నమాట బిగ్ బిగ్ లైన్స్ ఉంటాయి చాలా ఎర్లీగా వచ్చేస్తారు ఇక్కడ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అన్నానంటే చూడండి ఒక్కసారి చూడండి ఎంత బాగుందో వ్యూస్ సో బ్యూటిఫుల్ కదా దీన్నే సెయింట్ పీటర్ బ్యాసిలికా అంటారు సో ఇదేంటంటే ఇప్పుడు మనకి తిరుపతి ఉంది కదా మనకి తెలుగు వాళ్ళు అందరికీ చాలామందికి మనకి తిరుపతి ఎలాగు అలాగే క్రిస్టియన్స్కి ఇది అంత ఫేమస్ అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారైనా వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడాలనుకుంటారు పోపు అది ఉంటారు కదా ఇలా వేవ్ చేస్తారు కదా క్రిస్టమస్కి వాటికి ఇది చాలా చాలా ఫేమస్ అనమాట సో అందుకని ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ ఒక్కసారైనా అవన్నీ చూడాలనుకుంటారు సూపర్ సెక్యూరిటీ ఉంది ఇదంతా కూడానా సో నాకు చూడగానే అయితే వావ్ అనిపించింది ఎప్పుడు టీవీలో చూడడమే కదా బట్ సో బ్యూటిఫుల్ బట్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ లాట్ ఆఫ్ వాకింగ్ ఉంటుంది బట్ మరి వాకింగ్ చేయకుండా ట్రావెల్ అంటే చాలా కష్టం లాట్ ఆఫ్ వాకింగ్ ఉంటుంది అలాంటప్పుడు మనం ప్లేసెస్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేసుకోవచ్చు బట్ అదైతే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ లోపలది వీడియోస్ అవి తీయలేము ఓన్లీ నేను బయట తీసాను ఫ్రెండ్స్ సరేనా లోపలంటి అది చాలా వాళ్ళ ట్రెడిషనల్ ప్లేస్ కదా లోపలది తీయకూడ ఎలా చేయరు సో అంత టైర్డ్ అయిపోయిన తర్వాత మేము జలటో తినడానికి వచ్చాము నేను మా ఫ్యామిలీ చాలా అలసిపోయాము జాలాటో జలాటో అనుకొని వచ్చాము ఎందుకంటే ఇక్కడ చాలా ఒథెంటిక్గా ఉంటుంది కదా జలాటో ఇక్కడ చాలా బాగున్నాయి రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి చాక్లెట్ వెనీలా స్ట్రాబెర్రీ తిరమసు పిస్తా మ్యాంగో ఫ్లేవర్ కోకోనట్ ఫ్లేవర్ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయంటే అంటే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి నాకేం చే తీసుకోవాలో తెలియలేదు సో బట్ మేమైతే చిన్న కప్ తోటి టూ స్కూప్స్ ఆఫ్ తీసుకున్నాము మీకు నేను చూపిస్తాను ఏం తీసుకున్నాను ఫస్ట్ ఫ్లేవర్స్ అన్నీ చూడండి నాతో పాటు మీరు కూడా ఈవెన్ కోక్ కూడా తీసుకున్నాము ఎందుకంటే సో మచ్ అలసిపోయాము టైర్డ్ అయిపోయాము అందుకని చెప్పేసి సో మా స్వామి అయితే ఫ్రెంచ్ వెనీలా తీసుకుంది నేనేమో ఐ థింక్ పీకాన్ తీసుకున్నాను ఐఎమ్ ప్రటీ షూర్ బట్ ఇట్ వాజ్ సో టేస్టీ అంటే మౌత్లో పెట్టగానే కరిగిపోతుంది అంటే ఐస్ క్రీమ్కి జలటోకే డిఫరెన్స్ ఏంటి అంటే రెండు క్రీమీగానే ఉంటాయి అదే అనిపించింది నాకైతే నేను గ్రీస్లో కూడా తిన్నాను ప్లస్ జెలోటోలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఈవెన్ స్ట్రాబెర్రీ ఫ్రెష్ స్ట్రాబెర్రీ టేస్ట్ అలాంటివి కూడా ఉంటాయి బట్ యా వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ వన్ అండ్ చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ సో ఇదంతా కూడాను ఇక్కడ అంటే వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు అదంతా కూడాను ఫౌంటైన్స్ అవన్నీ ఉంటాయి మేము వెళ్ళే టైంకి మరి బిల్డ్ చేసిన ఇదైతే మిస్ అయిపోయాము ఇది మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ఇవి కూడా చూడవచ్చు ఇదంతా ఇంకా బిల్డింగ్లో అంత క్లోజ్ చేశారు సో ఈ ఏరియా అంతా చూడండి ఇదంతా కూడా రోమన్ ఫామ్స్ సో ఇక్కడ నట్స్ అవన్నీ కూడా ఫ్రై చేస్తున్నారు కావాలంటే కొనుక్కోవచ్చు బట్ మేము జలాటో ఆల్రెడీ తిన్నాం కదా అందుకనే నేను తినలేదు ఇక్కడ సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే కొలాజియం అండ్ పాంతియాన్కి వెళ్తున్నాము ఈ ఏరియాని పియాజా నోవానా అని అంటారు చాలా ఫేమస్ ఈ ఏరియాకి అనమాట ఇది ఒకసారి వ్యూస్ చూడండి ఎలా ఉన్నది ఆర్కిటెక్చర్ కానీ అది కూడా చాలా బ్యూటిఫుల్ అనిపించింది సో నేనైతే చాలా పిక్చర్స్ తీసుకున్నాను నాకైతే చాలా నచ్చింది చాలా ట్రెడిషనల్ వైబ్ వచ్చింది చూస్తే ఇవన్నీ కూడా నాకు సో మనం ఎప్పుడు పాంతియాన్ అంటారు కదా దానికి వచ్చేసాము సో ఇక్కడ నుంచి ఇలాగా వాక్ చేసుకొని వచ్చేసరికి ఇదే పాంతియాన్ వెరీ వెరీ ఫేమస్ మేము ఈవెన్ గ్రీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పాంతియాన్ చూసాము దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఫేమస్ అనమాట సో అందుకని చెప్పేసి ఇక్కడికి కూడా వచ్చాము అలా వాక్ చేసుకుని వస్తే మనకు అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా సో ఇక్కడైతే చాలా పిక్చర్స్ తీసుకున్నాము ఎందుకంటే వెరీ ఫేమస్ ప్లేస్ ఇది చాలా మూవీస్లో చూస్తారు మీరు అందుకని ఇక్కడికి వచ్చాము

తర్వాత ఈ అంటే సైడ్కి చాలా చాలా చిన్న చిన్న బేకరీస్ అవన్నీ ఉంటాయి ఇక్కడికి వచ్చాము ఇక్కడ అరాంచీ బాల్స్ చీజ్ బాల్స్ పిజ్జాస్ అన్నీ అమ్ముతున్నారు బట్ నేనైతే డ్రింక్ కోసం వచ్చాము ఏదైనా లెమనేడ్ ఏదైనా తీసుకుందాం అనుకుని వచ్చాను దెన్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ రియలీ గుడ్ అనిపించింది లెమనేడ్ అది తాగాను నేనైతే వీడియో తీయడం మర్చిపోయాను నేను బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్ ఈవెన్ ఇక్కడ మేము ఒక శాండ్విచ్ కూడా తిన్నాము చాలా చాలా బాగున్నది ఇట్స్ రియలీ గుడ్ అండ్ అండ్ ఇదంతా కూడా రోమన్ ఫామ్స్ సో ఇవన్నీ మేము అలా చూసుకుంటా మేము ఇప్పుడు కొలాజియంలోకి వెళ్ళాలి సో అది ఉంది కదా అక్కడ పెద్ద బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా అది మాన్యుమెంట్ విక్టోరియా ఎమాన్యుయల్ అంటారు అది కూడా ఏదో బిల్డ్ చేస్తున్నారు అది కూడా మేము మిస్ అయిపోయాము బట్ ఇట్ వాజ్ రియలీ రియలీ బ్యూటిఫుల్ ఇక్కడ బస్సులు ఉన్నాయి కదా టూర్స్ దాని మీద ఎక్కి కూడా మనం తిరగచ్చు సమ్ టికెట్ అది ఉంటుంది బట్ ఏంటంటే వాళ్ళు అన్ని ప్లేసులు తీసుకెళ్ళరు మనకంత ఫ్రీడమ్ ఉండదు మనకి ఎక్కడికంటే అక్కడ ఆగొచ్చు ఇలా అయితే మెట్రోలో వెళ్తే సో అందుకని మేము అలా వచ్చాము సో ఇవన్నీ కూడా రోమన్ ఫామ్స్ అంటే మనం ఇప్పుడు కొలాజియంకి వెళ్తున్నాం కదా యాక్చువల్గా రోమ్లోని ది ఫేమస్ వాటికన్ సిటీ ఒకటి ఇది ఒకటి చాలా ఫేమస్ ఈ కొలాజియం అనేది చాలా చాలా ఫేమస్ అందుకనే వచ్చామనమాట సో ఇది కొలాజియం కాదు దే రోమన్ ఫామ్స్ అని చెప్పాను కదా ఇలాగ మనం వెళ్ళేటప్పుడు చాలా బిల్డింగ్స్ అవన్నీ వస్తాయి అన్నీ వాక్ చేసుకుంటూ చూసుకుంటూ మనం వెళ్ళటమే వచ్చేసాము ఫైనల్గాను ఇదే కొలాజియము మీరు మీ కెమిలి ఇన్ రోమ్ అని చెప్పాను కదా అందులోని ఉంటుంది చాలా మూవీస్లో ఉంటుంది ది ఫేమస్ కొలాజియం ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే మాకు పర్టికులర్ టైం ఇచ్చారు మాకు టూ ఓ క్లాక్ అని ఇచ్చారు అంటే టూ ఓ క్లాక్ కంటే మనం ఒక టెన్ మినిట్స్ బిఫోర్ అయినా వెళ్ళిపోవాలి చాలా ఎంట్రన్స్ ఉంటాయి అక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది సో మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి వాళ్ళు పర్టికులర్ టైం అంటే ఆ పర్టికులర్ టైం కల్లా వచ్చి లోపలికి వెళ్ళాలన్నమాట అండ్ ఈ టికెట్స్ కొనడం కూడా చాలా ఇదిగా ఉంటుంది చాలా ఫ్యూ టికెట్స్ ఉంటాయి ఇక్కడ ఆన్లైన్లోని అంటే అక్కడ యూరోప్ టైం ప్రకారంగా మార్నింగ్ ఓపెన్ చేస్తారు అంటే యూఎస్ టైం ప్రకారంగా మిడ్ నైట్ సో అలా మనం కొనుక్కుంటే పెర్ టికెట్ థర్టీ అలా ఉంటుంది బట్ ఒక్కొక్కసారి అంత టైం ఉండదు కదా సో మేమైతే థర్టీ యూరోస్ తీసుకున్నాము బట్ ఈ టికెట్స్ చాలా డిమాండ్ ఇప్పుడు మనం బయట ఏజెంట్స్తో కానీ అలా కొన్నామంటే ఒక్కొక్క టికెట్ టూ హండ్రెడ్ యూరోస్ అలా ఉంటుంది అనమాట చాలా మంది మోసపోతారు ఇక్కడ సో మనం డైరెక్ట్గా వెళ్ళి టికెట్ తీసుకుందామా అంటే నో ఇట్స్ నాట్ పాసిబుల్ చాలా బిజీగా ఉంటుంది అంత రోజంతా అక్కడే అయిపోతుంది సో అందుకే మేము ముందుగుండా తీసుకున్నాము లక్కీగా మాకైతే టికెట్స్ దొరికాయి దొరికాయి థర్టీ హీరోస్కి సో ఫైనల్గా వచ్చేసాము సో ఇది ఎందుకు అంత ఫేమస్ అంటే మీరు గ్లాడియేటర్ మూవీ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది అదే రోమన్ ఎంపైర్ ఉంటుంది కదా సో అది దాని గురించి అంత కూడా హిస్టరీ అనమాట ఇది అంత కూడా టూ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ లాంగ్ లాంగ్ బ్యాక్ ఇక్కడ రోమన్ ఎం రోమన్ సోల్జర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఎక్కడ నిలబడి ఫైట్ చేసేవారో ఇదే అనమాట ఇక్కడ ఇది చూడండి ఇలాగా స్టిక్ లాగా కర్రల్గా ఉంది కదా దాని మీద నిలబడి వాళ్ళందరూ ఫైట్ చేసుకునేవారు సో పడితే కింద పడితే అంతే అల్పన అయిపోయింది సో మీదనంత రౌండ్గా ఏంటి అంటే అది మనం చూడ్డానికి కూర్చొని ఆడియన్స్ అవి ఆ ఫైటింగ్ అది చూసేవారంట టూ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు సో మీరు గ్లాడియేటర్ మూవీ చూస్తే మీకు అర్థం అవుతుంది నేను ఏం చెప్తున్నాను అంత ఫేమస్ ప్లేస్ అందుకే ఇంతమంది వచ్చి చూస్తారనమాట ఏంటి హిస్టరీ ఏంటి ఎలా ఉండేది అప్పుడు టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ అనేది సో ఇది వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ చెప్పాలంటే సో మొత్తానికి చూసేసాము మేము సో హ్యాపీ బట్ ఇక్కడికి రావడానికి అయితే మాకు చాలా టైం పట్టింది మెయిన్ ఏంటంటే కరెక్ట్గా టూ ఓ క్లాక్ అంటే టూ ఓ క్లాక్ వచ్చి లేకపోతే టికెట్ అది వేస్ట్ అయిపోతుంది కదా అండ్ ఇట్స్ వెరీ డిమాండ్ వెరీ వెరీ హైలీ డిమాండ్ ప్లేస్ ఇది సో అండ్ ఈ ఇక్కడ ఇక్కడ చూడండి అటు సైడ్ కూడా చాలామంది జనాలు ఉన్నారు కదా దానికి వేరే టికెట్ దీనికి వేరే టికెట్ మేము ఉన్న ప్లేస్కి వేరే టికెట్ ఉంటుంది సో ఒక్కొక్క ఏరియాకి వేరే వేరే మనీ ఉంటుంది అనమాట సో చాలామంది టూర్స్కి కూడా వస్తూ ఉంటారు టూరింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు మేమైతే మా మట్టుకు మేము వచ్చాము చాలామంది వస్తూ ఉంటారు చూసారంటే మీరు సో ఫైనల్గా చూసేశాము ఫ్రెండ్స్ చాలా బాగుంది కొలాజియం అయితే సో కొలాజియం నుంచి బయటకు రాగానే ఇది బయటము ఇలా ఉంటుంది చాలా బాగుంది ఈవెన్ మీరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు కూడా మీకు ఫస్ట్ పిక్చర్ కనిపించేది ఇదే అందుకే అంత ఫేమస్ ఇది కొలాజియం చాలా బాగుంది ఇక్కడ హార్స్ రైడ్స్ కూడా ఉంటాయి కలట ఎక్కవచ్చు మేమైతే ఎక్కలేదు మాకు మెట్రో మేము తీసుకున్నాం కాబట్టి సో వ్యూస్ అయితే అదిరిపోయింది ఆర్కిటెక్చర్ కానీ అది అసలు చెక్కు చెదరలేదు అనిపించింది నాకు అసలు అన్ని ఇయర్స్ ఎలా బా అనిపించింది బట్ ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ సో కొలాజియం తీసుకున్న తర్వాత సో దానికి దగ్గరలోనే మెట్రో ఉంటుంది సో ఈ మెట్రో ఎక్కేస్తే మనం ఎక్కడెక్కామో అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట సో మేము ఆ దాంట్లో ఉన్నాము చూడండి ఎంతమంది ఉన్నారో కొలాజియంకి వచ్చిన వాళ్ళందరూ ఈ మెట్రో తీసుకుంటారు తీసుకొని ఇప్పుడు వెళ్ళిపోవడమే మేమైతే ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము సో లంచ్ అంటే మాది లేట్ అయిపోయింది కదా కొలాజియం చూడడానికి మాకు టూ ఓ క్లాక్కి ఇచ్చారు కదా మేము అంతా చూసుకుని వచ్చాము సో ఇప్పుడు వెళ్ళేసరికి టూ థర్టీ అలా అయిపోతుంది లంచ్ అయితే లేట్ అయింది బట్ ట్రావెలింగ్లో మరి తప్పదు ఏం చేయలేము సో మనం ఇందాక టికెట్స్ తీసుకున్నాం కదా ఇక్కడ జస్ట్ స్వైప్ చేసుకుని వెళ్ళిపోవడమే ఇక్కడ వెరీ ఈజీ ప్రాసెస్ అంతాను మెట్రోకి వచ్చేసాము సో మా ట్రైన్ కూడా వచ్చేసింది సో ఈ ట్రైన్ ఎక్కేసి మనం వెళ్ళిపోవడమే ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తాం ఎక్కడ ఎక్కడెక్కామో అక్కడ ఆ సెంటర్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా రెస్టారెంట్కి వచ్చేసాము మేము ఇక్కడికి వచ్చేసరికి టూ థర్టీ ఐ థింక్ టూ టూ ఫిఫ్టీ అలా అయిపోయింది చెప్పాలంటే చాలా లేట్ అయిపోయింది బట్ మీకు మెను అది అంతా కూడా చూడండి ప్రైసెస్ యూరోస్ ఎంత ఏంటి అనేది అంతా ఉంటుంది ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ ఫుడ్ అయితే గ్రేట్ చాలా చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది అనిపించింది సో మా హస్బెండ్ అయితే బీర్ ఆర్డర్ ఇచ్చుకున్నారు నేను మా స్వామి ఏమో మా స్వామి యాక్చువల్గా ఫ్యాంటా ఆర్డర్ ఇచ్చుకున్నది సో యాక్చువల్ నాకు ఫ్యాంటా ఇష్టం ఉండదు బట్ ఈ ఫ్లేవర్ నేను ఎప్పుడూ తాగలేదు మీరు తాగారు ఎప్పుడైనా కామెంట్ చేయండి సో తాగాను నచ్చింది బట్ నేనైతే ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చుకున్నాను సో చాలా నడి నడిచాం కదా సో ఆరెంజ్ జ్యూస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మా స్వామీకి అయితే ఫ్యాంటాయే కావాలంట తను ఫ్యాంటా ఆర్డర్ ఇచ్చుకున్నది నేనైతే ఆరెంజ్ జ్యూస్ చాలా చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్ రెస్టారెంట్ ఫ్రెండ్స్ సో దాని గురించి నేను మీకు చెప్తాను ఫస్ట్ ఫుడ్ వచ్చేసింది కదా సో మా స్వామి అయితే చీజీ లజానియా ఆర్డర్ ఇచ్చుకుంది ది బెస్ట్ లజానియా ఇన్ రోమ్ ఈ రెస్టారెంట్లోనే చాలా బాగుంది నేనైతే సీ ఫుడ్ తోటి ఫిష్ టొమాటోస్ వాటితోటి స్పగట్ ఆర్డర్ ఇచ్చాను అండ్ గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ ఇచ్చాను సో యా సో డెలిషియస్ ఇక్కడ ఫ్రైడ్ సీ ఫుడ్ సో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదు ఎక్కువగాను రోమ్లోని సీ ఫుడ్ ఎక్కువగా బాగుంది చాలా చాలా బాగుంది సో వాళ్ళు లైమ్ లెమన్ స్లైస్ ఇచ్చారు సో అది మనం స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వాళ్ళు మైనర్స్ కానీ కెచప్ కానీ ఏదైనా కావాలా అని అడిగారు సో మేము రెండు తీసుకున్నాము ఏది బాగుంటే అది అది డిప్ చేసుకోవచ్చు అనుకొని ఐ అండ్ అప్ ఈటింగ్ విత్ కెచప్ నాకు కెచప్తో నచ్చింది చాలా చాలా బాగుంది కెలమరీ అయితే సో ఫ్రెష్ అండ్ యమీ ఐ రియలీ లైక్ డిట్ సో మా ఫ్యామి అయితే లజానియా ఎంజాయ్ చేస్తుంది ఇది ట్రెడిషనల్ లజానియా అసలుకి చాలా బాగున్నది సో పిల్లలకి చాలా నచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే స్పగటి ఆర్డర్ ఇచ్చాను ఇక్కడ స్పగటీ చాలా ఫేమస్ కదా ఇటలీలోని సో అందుకని చెప్పి అంటే ట్రెడిషనల్గా ఎలా ఉంటుంది అనుకుని అండ్ వాళ్ళు ఫిష్తో చేశారు సో ఫ్రెష్ అండ్ ఎమీ అండ్ హెల్దీ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అండ్ లెమన్ టొమాటోస్ చాలా యమ్మీగా ఉంది సో తర్వాత మా స్వామికి ఫ్రైస్ కావాలంటే ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాను సో మాకు యూఎస్లోని ఫ్రైస్ తిన్గా ఉంటాయి కదా సో ఇక్కడ ఏంటంటే చాలా థిక్గా ఉన్నాయి అంటే పొటాటో తిన్నట్టు అనిపించింది ఫ్రై తిన్నట్టు అనిపించలేదు ఓకే యావరేజ్గా ఉన్నదే అనిపించింది ఫ్రైస్ అయితే సో అక్కడైతే డిన్నర్ అయితే చాలా చాలా బాగున్నది సారీ లంచ్ అయితే చాలా చాలా బాగున్నది సో తర్వాత మేము రూమ్కి వెళ్ళి కొంచసేపు రెస్ట్ తీసుకున్నాము ఎంత నడిచేమంటే అంత నడిచేమో అసలుకి సో వాచ్లోనే అన్నీ వచ్చేసినాయి అంటే అచీవ్మెంట్స్ అచీవ్మెంట్స్ అనుకోని నా యాపిల్ వాచ్లోని సో తర్వాత ఏమో రెస్టారెంట్కి వెళ్ళే ముందు జలటో తిందామని చెప్పి వచ్చాము యాక్చువల్గా ఏంటంటే రెస్టారెంట్లోని ఫుల్గా నిండిపోయింది ఆఫ్టర్నూన్ వెళ్ళిన రెస్టారెంట్కే వెళ్ళి ఫేమస్ రెస్టారెంట్ అది అందుకని మళ్ళీ అక్కడికే వెళ్తే కంప్లీట్గా నిండిపోయింది అక్కడ వాళ్ళేమో సెవెన్ థర్టీకి టైం ఇచ్చారనమాట సో సరేలే మరి ఈ లోపల ఏం చేస్తాము అనుకుని జలటో తిందాము లాస్ట్ టైము రోమ్లోనే అనుకుని వచ్చాము ద బెస్ట్ డెసిషన్ వు ఎవర్ మేడ్ బికాస్ ఇక్కడైతే జలటో చాలా బాగుంది అంటే మార్నింగ్ తిన్నాం చూడండి ఆ జలటోకి దీంతో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ జలటో చాలా ఫ్రెష్గా అంటే చాలా యూనిక్ ఫ్లేవర్స్ అవి ఉన్నాయి నాకు అయితే చాలా నచ్చింది మా సేమియేమో కుకీస్ అండ్ క్రీమ్ అదే ఒరియో ఐస్ క్రీమ్ అంటారు కదా ఒరియో జలటో తీసుకుంది చాలా బాగున్నదంట నేనేమో ఏదైనా ఫ్రూట్ జలాటో తీసుకుందాం అనుకుని నేను ఏంటంటే మ్యాంగో అండ్ స్ట్రాబెరీ జలాటో తీసుకున్నాను అంటే ఇప్పుడు మనం జస్ట్ మ్యాంగో స్లైస్ స్ట్రాబెరీ తిన్నట్టే ఎలా ఉంటుందో అలా అన్నది అంత ఫ్రెష్గా ఉన్నది చాలా బాగున్నది వెరీ వెరీఎమ్ అనిపించింది కనాలి చూసావా కనోలి ఎలాగుతావు కావాడు చాలా బాగుంది ఎంత బాగుందండి చాలా న్యాచురల్గా చాలా బాగుంది టేస్ట్ అటుపోయింది సో ఆఫ్టర్ ఎమ్మె జెలాటో కొంచెం వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు మాకు పిలిచారు పిలిస్తే ఇక్కడికి వచ్చాము నేనైతే ఫేటి చీన్ని చికెన్ విత్ క్రీమీ సాస్ ఆర్డర్ ఇచ్చుకున్నాను మా హస్బెండ్ హెల్తీ డిష్ ఆర్డర్ ఇచ్చుకున్నారు సో పొటాటో ఉంటుంది కదా అది స్లైసెస్ స్లైసెస్ కింద కట్ చేసి కిందన ఫిష్ ఉన్నది చుదురు కానీ దానికి సాలెడ్ అండ్ ఇక్కడ యాంచోవీస్ తోటి మార్గరీటా పిజ్జా యాంచోవీస్ అంటే తెలుగులోనే ఏమంటారు అంటే అంటారు కదా ఆ పిజ్జా అంట వెరీ డిఫరెంట్ కదా అది ట్రై చేద్దాం అనుకుని మా స్వామి ఆఫ్ లాస్ట్ అండ్ ఫైనల్ కూడా లెజాని ఆర్డర్ ఇచ్చుకుంది చీజ్ లజా ఆర్డర్ ఇచ్చుకున్నది పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ లజా ఇక్కడ రోమ్లోని సో నేనైతే ఫిటిచీని ఎంజాయ్ చేస్తున్నాను చాలా ఫ్రెష్గా చాలా చాలా బాగున్నది వెరీ అమ్మీ బట్ ఒక్కటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇటలీలోని స్పగట్టి కానీ పాస్తా కానీ ఏదైనా కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళది ఏంటి ఆల్డ్ అంటే అంటే ఆల్డ్ లాగా ఉంటుంది ఇక్కడైతే మనం కొంచెం కొంచెం సాఫ్ట్గా కుక్ చేస్తాం కదా అక్కడ అలా ఉండదు అనమాట అది డిఫరెంట్ అనిపించింది సో ఇక్కడ నేను పిజ్జా అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను కట్ చేస్తున్నాను రావట్లేదు సో నైఫ్ తీసుకొని కట్ చేస్తాను ఇప్పుడు సో ఇంకోటి ఏంటంటే ఫిష్ ట్రై చేశాను కదా ఫిష్ అయితే చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది ఆ పొటాటోస్ కూడాను చాలా బాగా కట్ చేశారు కట్ చేసి ఐ థింక్ వాళ్ళు పాన్ ఫ్రై చేశారు అందుకే అది అంత బాగుంది అంటే చాలా ఫ్రెష్ టేస్ట్ వచ్చింది వెరీ హెల్తీ డిష్ అనిపించింది సో ఈ రోజు నా ఫేవరెట్ ఏంటంటే ఎంజో పిజ్జా ఫిష్తో పిజ్జా నేను ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం తినడం మార్గ్రేటా విత్ ఫిష్ పిజ్జా సో యామి చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్ మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా నచ్చింది మేమైతే రోమ్ని అయితే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాము మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్